కరీంనగర్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుంది. అక్రమార్కులకు అడ్డుహద్దు లేకుండా పోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయలుగా సాగుతుంది. హైదరాబాద్లోని స్పెషల్టీ ఆధ్వర్యంలో గత రాత్రి దాడులు నిర్వహించారు. మరి పక్కా సమాచారంతో మానకొండూరులో రాత్రి 11 గంటల సమయంలో ఒక లారీలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరితో పాటు 304 క్వింటాలతో రేషన్ బియ్యాన్ని కూడా పట్టుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. వరంగల్ నుండి నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్తుండగా పక్కా సమాచారంతో సివిల్ సప్లైస్ మానకొండూరు పోలీసుల సహాయంతో పట్టుకున్నట్లు తెలిపారు. నరేష్, సతీష్ అనే ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లై అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు మానకొండూరు సీఐ రాజకుమార్ తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని కరీంనగర్లోని ఎంఎల్ఎస్ పాయింట్కి తరలించినట్లు వెల్లడించారు.